ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇవాళ పాలన వికేంద్రీకరణ మీద ఏదైతే ఈరోజు చర్చనీయమైనటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ రోజు 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గురైనటువంటి పరిస్థితుల్లో, ఆ రోజు 13 జిల్లాల చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఒక నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో 13 జిల్లాలకి కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక పాలన సౌలభ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మధ్యస్థంగా మరి ఆ రోజు అటు 600 కిలోమీటర్లు ఇటు 600 కిలోమీటర్లు మధ్యస్థంగా రాజధానిగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు అమరావతిని ఆ రోజు తీసుకోవడం, మరి సాక్షాత్తు అసెంబ్లీలో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అమరావతిని స్వాగతిస్తూ ఉన్నాను, రాజధాని ఏర్పాటుకు కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని సాక్షాత్ ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి విషయం కూడా మన అందరికీ తెలుసు. మరి ఆ రకంగా ఏదైతే అధికార పక్షం మరి ప్రతిపక్షం ఇతర రాజకీయ పక్షాలన్నీ ఆమోదయోగ్యంతో ఆ రోజు అమరావతిని ఆ రోజు మనం రాజధానిగా రూపకల్పన చేసినటువంటి పరిస్థితుల్లో, మరి అదేవిధంగా ఆ రోజు ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన, ఎందుకంటే ఏదైతే ఇవాళ తెలంగాణకి వచ్చేటువంటి ఆదాయం 61% ఆదాయం ఒక హైదరాబాద్ నుంచి వస్తూ ఉంది. ఆ రకంగా ఒక హైదరాబాద్, ఒక చెన్నై, ఒక బెంగళూరుకు విధంగా వాటికి ధీటుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాలకి కూడా ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక రాజధానిని మనం నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఇక్కడ ఆ పాలనా సౌలభ్యం కోసం మరి ఆ రోజు లోటు బడ్జెట్ 14,000 కోట్ల లోటు బడ్జెట్తో ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పాలనా సౌకర్యం కోసం మరి ఏదైతే ఇప్పుడు మనం ఉండేటువంటి మరి ఏదైతే అసెంబ్లీ ఏదైతే ఉందో మరి అసెంబ్లీ కానీ మరి అదేవిధంగా సెక్రటేరియట్ కానీ అదేవిధంగా జ్యుడిషియల్ కాంప్లెక్స్ అంటే ఏదైతే హైకోర్టు నిర్మాణం కానీ అదేవిధంగా జ్యుడిషియల్ బంగ్లాస్ కానీ మరి అదేవిధంగా మినిస్టర్స్ బంగ్లాస్ కానీ మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అపార్ట్మెంట్స్ కానీ మరి అదేవిధంగా హౌసింగ్ కానీ అదేవిధంగా ఏదైతే కేటగిరీ 1, కేటగిరీ 2 గెజిటేట్ ఆఫీసర్స్ కానీ ఎన్జిఓస్ హౌసింగ్ కానీ వీకర్ సెక్షన్ హౌసింగ్ కానీ అదేవిధంగా విఐటి యూనివర్సిటీ, ఎస్ఏఆర్ఎం యూనివర్సిటీ, ఎయిమ్స్, సీడ్ యాక్సెస్ రోడ్స్ ఇట్లా ఏదైతే ముంపు కూడా ఉండకూడదని కొండవీటు వాగు లిఫ్ట్ స్కీమ్ కానీ ఇట్లా అనేక విధాలుగా అంటే ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 3 సంవత్సరాల 3 నెలల్లో 1 రూపాయి అక్కడ ఖర్చు పెట్టని అవసరం లేకుండా ఈరోజు పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని అంటే ఆ 2014, 2019 సంవత్సరంలో మనం చేసినటువంటి ఈ యొక్క పాలనా సౌలభ్యత రాజధాని అనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా 2019లో కూడా 2019 ఎన్నికల ముందు కూడా అధ్యక్ష ఆ రోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు అధ్యక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిని ఇల్లు కట్టుకున్నారు, ఈ అమరావతి ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదు, భవిష్యత్తులో ఈ అమరావతిని అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష 2019లో. అందుచేత ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చారని ఇవాళ తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ అన్ని రాజకీయ పక్షాలు మరి ఇవాళ మాట తప్పవలసినటువంటి అవసరం లేదు అధ్యక్ష. అందుచేత మేం కోరేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి తప్ప పాలనా వికేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు. పాలనా వికేంద్రీకరణని రాజధానిని 3 ముక్కలు చేయడం అని అంటే తలను 3 ముక్కలు చేయడమనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడే స్టార్ట్ చేశాం అధ్యక్ష, నేనే డివియేషన్ అవట్లా ఏదైతే అధ్యక్ష 140 కోట్ల జనాభా ఉన్నటువంటి చైనా ఏదైతే ఉందో బీజింగ్ నుంచి అక్కడ పాలన జరుగుతుంది అధ్యక్ష, 130 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇండియాకి ఢిల్లీ నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష, ఆఖరికి 20 కోట్లు జనాభా ఉన్నటువంటి ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా లక్నో నుంచే పాలన జరుగుతుంది అధ్యక్ష. అటువంటిది 5 కోట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఇట్లా మరి ఈ రకమైన విభజన జరిపి ఏదైతే ఆ పాలన సౌలభ్యం లేకుండా చేసేటువంటి పరిస్థితి అనేది మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. అందులోనూ ప్రత్యేకించి ఈవేళ రాజధాని అంటే అమరావతి అంటే దేవతల రాజధాని అధ్యక్ష, అటువంటి దేవతల రాజధాని ఎందుకు
మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంతకు మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఏదైతే రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి భారతదేశంలో ఏదైతే ఇలా తాడికొండ నందిగామ రెండు ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి అధ్యక్ష, అందులో కూడా చాలా క్లియర్ గా చూశాను అధ్యక్ష, ఏదైతే రాజధానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 75% ఉన్నారు అధ్యక్ష, ఎవరైతే కాపులు 17% ఉన్నారు అధ్యక్ష, కమ్మారెడ్డి సరి సమానంగా ఈ రాజధానిలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంచేతే ఇంతటి ఆమోదయోగ్యంగా అందరికీ ఈరోజు ఈ రాజధాని కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను కూడా దయ ఉంచి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, రైతుల కంట కన్నీరు ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఒక్క అంగుళం భూమి గురించి, ఎందుకంటే నేను కూడా రైతు పెట్టిన అధ్యక్ష, నేను కూడా గ్రామాల నుంచే వచ్చాను అధ్యక్ష, ఒక్క అంగుళం భూమి గురించి గొట్టులంకల దగ్గర తలబద్దలు కొట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈవేళ ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం గూడునివ్వడానికి నీడనివ్వడానికి 33,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో రైతులు కంట కన్నీరు మంచిది కాదనేటువంటి విషయాన్ని మరి సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా మేము కూడా ఏదైతే ఒక అమరావతి అభివృద్ధి అనేదే కాకుండా ఏదైతే అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా కట్టుబడే ఆ రోజు పర్టికులర్ గా అధ్యక్ష